हेलो एव्रीवन नेनु मी हर्ष वेलकम टू मै चैनल क्रिप्टो तेलुगु सो हाई गाइस ई रोज वीडियो नेनु सेंट्रल बैंक रिकमेंड्स टू बैन स्टेबल कॉइन्स सो दीन गुरिंचि चेप्पोतुन्नानु दांतो पाटु चाइनीस वाळ्ळु वाळ्ळ लोकल डिजिटल करेंसीनी पायलट बेस लो टेस्टिंग चेस्तुन्नारु सो ई रेंडु टापिक्स गुरिंचि डिस्कस चेयबोतुन्नानु ओक पक्कनेमो स्टेबल कॉइन्स अन्नी बैन चेयालनि इंस्ट्रक्षन्स वस्तुन्नायि ఇంకో పక్క చైనీస్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లోకల్ కరెన్సీ యొక్క డిజిటల్ కరెన్సీ చేయబోతున్నారు సో ఈ రెండు క్రిప్టో కరెన్సీ పైన మన బిట్ కాయిన్ పైన ప్రైస్ పైన ఎలా ఇంపాక్ట్ అవుతుందో లేకుంటే బిట్ కాయిన్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను డీటెయిల్గా సో వీడియో ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి సో వీడియో స్టార్ట్ చేయక ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి సో ఈ వీడియోలో మీకు ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి హెల్ప్ అయిందంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో ఏదో ఒకటి మెన్షన్ చేయండి సో ఇంకో విషయం గైస్ సో నా ఛానల్లో నేను ఛానల్ కింద ఐ థింక్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ డార్క్ వెబ్ గురించి వీడియోస్ పోస్ట్ చేశాను సో మీకు కూడా డార్క్ వెబ్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి ఆ వీడియోస్ చెక్ చేయండి సో ఆ లింక్స్ నేను పైన టాప్ నోటిఫికేషన్ అకౌంట్లో ఇస్తాను సో వెళ్ళి చెక్ చేయండి సో డార్క్ వెబ్ అంటే ఏంటి డార్క్ వెబ్ బిట్ కాయిన్కి ఎలా రిలేటెడ్ సో డార్క్ వెబ్లో మీరు యాక్సెస్ ఎలా చేయొచ్చు సెక్యూర్గా టార్ బ్రౌజర్ యూజ్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను సో దాంట్లో డార్క్ వెబ్లో ఐఫోన్ని మీరు బిట్ కాయిన్తో తక్కువ ప్రైస్ 32,000కి ఎలా కొనొచ్చు అవన్నీ రియలా ఫేకా అవన్నీ నేను వీడియో చేశాను సో వెళ్ళి ఖచ్చితంగా డార్క్ వెబ్ సిరీస్ చెక్ చేయండి ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో లెట్స్ జంప్ టు ద వీడియో గైస్ సో గైస్ నేను చెప్పినట్లు సెంట్రల్ బ్యాంక్ రికమెండ్స్ టు బ్యాన్ స్టేబుల్ కాయిన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేబుల్ కాయిన్స్ అంటే ఏంటి చెప్తాను మీకు క్లియర్గా సో స్టేబుల్ కాయిన్స్ అంటే ఏంటంటే సో మేజర్గా మీకు తెలిసి ఉంటుంది యూఎస్డిటీ థియేటర్ సో ఇది ఏంటంటే మన యాక్చువల్ ఫియట్ కరెన్సీకి ఈక్వలెంట్ క్రిప్టో కరెన్సీ సో ఫియట్ కరెన్సీ అంటే ఏంటంటే నార్మల్ కరెన్సీస్ యూఎస్డి ఐఎన్ఆర్ యూరోస్ యుయాన్ ఇలాంటివి సో ఇవన్నీ ఫియట్ కరెన్సీ సో వాటికి స్టేబుల్ క్రిప్టో కరెన్సీస్ని స్టేబుల్ కాయిన్స్ అంటాము సో మేజర్ స్టేబుల్ కాయిన్స్ వచ్చేసి యూఎస్డి పైన ఉన్నాయి సో మీకు తెలిసి ఉంటుంది యూఎస్డి టీవీనే ఉంటారు టీయూఎస్డి వింటారు సో చాలా కాయిన్స్ ఉన్నాయి అట్లా లిస్ట్ చూస్తే ఆల్మోస్ట్ 41 స్టేబుల్ కాయిన్స్ ఉన్నాయి గైస్ ఆల్రెడీ మార్కెట్లో సో దాంట్లో మేజర్ కాయిన్ వచ్చేసి యూఎస్డిటీ అండ్ టీయూఎస్డి సో మేజర్ కాయిన్ సో థియేటర్ చాలామంది యూజ్ చేస్తారు బేసికల్లీ సో ఈ స్టేబుల్ కాయిన్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే జనరల్గా మీరు సేమ్ మార్కెట్లో మీరు విత్డ్రా చేయకుండా ఉన్న మార్కెట్లోనే వాలటైలిటీ అంటే మీకు ప్రైస్ పెరుగుతుంది సడన్గా ప్రైస్ తగ్గుతుంది సో అలాంటి సిచ్యువేషన్లో మార్కెట్లో మీరు ఎక్కువ లాస్ అవ్వకుండా ఆ క్రిప్టో కరెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ని మీరు సెల్ చేసి యూఎస్డిటీలో హోల్డ్ చేసుకోవచ్చు సేమ్ క్రిప్టో ఎక్స్చేంజ్లో సో మళ్ళీ ఎప్పుడైతే ప్రైస్ తగ్గిపోయింది మీరు ఎప్పుడు కొనాలనుకున్నారో అదే యూఎస్డిటీతో మళ్ళీ క్రిప్టో కరెన్సీ బై చేయొచ్చు సో అది బేసికలీ ఈ క్రిప్టో స్టేబుల్ కాయిన్స్ పర్పస్ వచ్చేసి అది గైస్ సో చాలామంది స్టేబుల్ కాయిన్స్ యూజ్ చేశారు ఈ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం సో నేను కూడా అప్పుడప్పుడు వాడుతుంటాను నా ఛానల్ కూడా ఆర్బిట్రాజ్ గురించి ఒక వీడియో చేశాను లాస్ట్ టైం యూఎస్డిటీ గురించి సో ఇవన్నీ స్టేబుల్ కాయిన్స్ గైస్ సో ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ నాట్ ఎగ్జాక్ట్లీ సెంట్రల్ బ్యాంక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ ఎఫ్ఎస్బి అనే ఈ బోర్డ్ రికమెండింగ్ ఫర్ అవుట్రైట్ ప్రొహిబిషన్ సో అవుట్రైట్ ప్రొహిబిషన్ ఆన్ స్టేబుల్ కాయిన్స్ సో స్టేబుల్ కాయిన్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని ప్రపోజల్ ఇచ్చింది సో కంప్లీట్గా బ్యాన్ అని కాదు సో దానిలో 10 రికమెండేషన్స్ ఉన్నాయి ఆ 10 రికమెండేషన్స్లో ఒక రికమెండేషన్ వచ్చి ప్రొహిబిషన్ ఆఫ్ స్టేబుల్ కాయిన్స్ సో ఈ యాక్చువల్గా ఎఫ్ఎస్బి అంటే ఏంటో చెప్తాను ఫస్ట్ మీకు సో ఎఫ్ఎస్బి వచ్చేసి ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ బాడీ దట్ మానిటర్స్ అండ్ మేక్స్ రికమెండేషన్స్ అబౌట్ ద గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ సో ఇది గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్కి రికమెండేషన్స్ ఉన్నాయి సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి దాని గురించి సో దీంట్లో పార్టిసిపెంట్ చూడొచ్చు చాలా కంట్రీస్ ఉన్నాయి ఆల్రెడీ చాలా ఆర్గనైజేషన్స్ చాలా అదర్ బాడీస్ కూడా ఉన్నాయి సో దాంట్లో చూసినట్లయితే ఇండియా కూడా ఉంది చూడొచ్చు ఇక్కడ ఈ లిస్ట్లో సో ఇది వన్ థింగ్ సో దాంట్లో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్లో 10 పాయింట్స్లో ఆ కంప్లీట్ సర్క్యులర్ కూడా ఉంది గైస్ ఇది ఎఫ్ఎస్బి ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ సబ్మిట్ చేసిన సర్క్యులర్ సో ఇందులో కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చారు వాళ్ళు 10 పాయింట్స్ ఏమేమి మెన్షన్ చేశారు సో దాంట్లో వన్ ఆఫ్ ద పాయింట్ వచ్చేసి ప్రొహిబిషన్ గురించి ఆల్మోస్ట్ 67 పేజెస్ ఉన్న కన్సల్టేటివ్ డాక్యుమెంట్ని ప్రొడ్యూస్ చేసింది ఈ ఎఫ్ఎస్బి సో దీంట్లో 10 మేజర్ పాయింట్స్ ఉన్నాయి సో అబౌట్ రెగ్యులేటింగ్ స్టేబుల్ కాయిన్స్ ఇవన్నీ ఉన్నాయి దాంతోపాటు దాంట్లో ప్రొహిబిషన్ ఆఫ్ స్టేబుల్ కాయిన్స్ కూడా ఉంది సో ఇన్ కేస్ అవి రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుంటే ఈ స్టేబుల్ కాయిన్స్ని కంప్లీట్గా బ్యాన్ చేసే టాపిక్ గురించి కూడా పాయింట్స్ ఉన్నాయి దీంట్లో
సో దీంట్లో ఇంకో విషయం వచ్చేసి ఈ సజెషన్స్ వచ్చేసి అన్ని G20 ఎకనామిస్ కంట్రీస్కి కూడా ఇచ్చింది. సో G20 కంట్రీస్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ 20. సో దీంట్లో 19 కంట్రీస్ అండ్ యూరోపియన్ యూనియన్ ఉన్నాయి. సో టోటల్ 20 ఎకనామిస్. సో ఈ G20లో మళ్ళీ చూసినట్లయితే ఇందులో కూడా ఇండియా ఉంది లిస్ట్లో. సో బట్ నథింగ్ టు వరీ. సో ఇండియాలో ఏ స్టేబుల్ కాయిన్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ INR కి ఈక్వల్ అండ్ స్టేబుల్ క్రిప్టో కరెన్సీ ఇంకా లేదు. సో నో ప్రాబ్లం. సో మేజర్ థింగ్ వచ్చేసి USDT. సో అట్లాంటి స్టేబుల్ కాయిన్స్ ఎక్కడైతే ఉన్నాయో, యూరోపియన్ కాయిన్స్ ఉన్నాయి, సో అలాంటి కాయిన్స్ ఉన్న ఏరియాస్లో వాళ్ళ ఏరియాస్లో ఇది రిస్ట్రిక్షన్స్ రావచ్చు. సో ఇట్ జస్ట్ ఎ రికమెండేషన్. సో దాంట్లో వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన కాయిన్స్ వచ్చేసి USDT, USDC, TUSD, PAX, DAA. సో ఈ కాయిన్స్ని వాళ్ళు రికమెండ్ చేశారు గ్లోబల్ స్టేబుల్ కాయిన్స్లో, GSC కాయిన్స్. సో ఇది గైస్ దీంట్లో ఆ రికమెండేషన్ ఆఫ్ బ్యానింగ్ స్టేబుల్ కాయిన్స్. సో ఇది థ్రెట్ కాదు. మోస్ట్లీ మన క్రిప్టో కరెన్సీ ఆర్ బిట్కాయిన్కి ఇదేం థ్రెట్ కాదు. సో ఈవెన్ స్టేబుల్ కాయిన్స్ లేకుంటే కూడా మనం ట్రేడింగ్ అనేది చేయొచ్చు వితౌట్ ఎనీ ఇష్యూ. సో ఇందులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టేబుల్ కాయిన్స్ని ఇక్కడ స్టాప్ చేయడానికి చేస్తున్నారు. సో ఇంకో విషయం గైస్, సో మెనీ టైమ్స్ మనకు లాస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్లో డిఫరెంట్ కంట్రీస్ వచ్చేసి లోకల్ డిజిటల్ కరెన్సీస్ని, మేము సెంట్రల్ బ్యాంక్ బేస్డ్ డిజిటల్ కరెన్సీని లాంచ్ చేస్తామని చెప్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో నార్మల్ స్టేబుల్ కాయిన్స్ని వాళ్ళు ఏవైతే అడ్డం ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారు. సో వాటిని ఎలిమినేట్ చేసి ఆ కంట్రీ బేస్డ్ లోకల్ డిజిటల్ కరెన్సీస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో దాంట్లో ఒక ఎగ్జాంపులే ఇది గైస్. సో చైనీస్, సో లీక్డ్ ఇమేజ్ షోస్ చైనీస్ రిపీటెడ్లీ టెస్టింగ్ మొబైల్ యాప్ ఫర్ డిజిటల్ కరెన్సీస్. సో ఆల్రెడీ స్టేబుల్ కాయిన్ కాకుండా డిజిటల్ కరెన్సీ అంటే డిజిటల్ యువాన్ని చైనీస్ వాళ్ళు టెస్టింగ్ స్టార్ట్ చేశారు గైస్. సో దాని స్క్రీన్ షాట్స్ కూడా సీక్రెట్ ఇమేజ్ లీక్ అయ్యాయి ట్విట్టర్లో, సోషల్ మీడియాలో. సో ఇక్కడ చెక్ చేయొచ్చు ఈ కపుల్ ఆఫ్ ఇమేజెస్. సో దాంట్లో మేజర్ థింగ్ ఏంటంటే ఇది డిజిటల్ యువాన్ స్టేబుల్ కాయిన్ అది. సో బేసికల్లీ అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా వాళ్ళు ఈ టెస్టింగ్ని స్టార్ట్ చేశారు. సో ఈ కంప్లీట్ డిజిటల్ యువాన్ని లాంచ్ చేయడానికి ఈ అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే August 2019 ఆ టైంలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వాళ్ళు ఫస్ట్ అనౌన్స్ చేశారు సెంట్రల్ బేస్డ్ క్రిప్టో కరెన్సీ డిజిటల్ స్టేబుల్ కరెన్సీ లాంచ్ చేస్తున్నామని. బట్ వాళ్ళు రాలేదు. సో అంతలోపు అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా వాళ్ళు అనౌన్స్ చేశారు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని అనౌన్స్ చేశారు. సో దాని యాప్ చూడొచ్చు మనం ఇక్కడ. యాప్ స్క్రీన్ షాట్స్ ఇవి. సో సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. సో ఇది చైనీస్లో ఉంది. సో బేసిక్ థింగ్స్ వాళ్ళు ఇక్కడ ట్రాన్స్లేట్ చేసి పెట్టారు. సో బెస్ట్ జస్ట్ లైక్ మనం నార్మల్ యూపీఐ అప్లికేషన్ లాగా స్కాన్ అండ్ పే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మర్చెంట్స్ లొకేషన్స్లో మనం డిజిటల్ యోన్ యూజ్ చేసి పేమెంట్ చేయొచ్చు. దెన్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. సో నార్మల్గా మనం మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ ఎలా చేస్తామో ఒక అకౌంట్ నుంచి ఇంకొకటి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇంకో టచ్ ఇట్ అని ఉంది. సో ఇందులో ఫోన్స్ బంప్ చేసి అంటే రెండు ఫోన్స్ని టచ్ చేసి ఫండ్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. దీనికి మనకు నెట్వర్క్ కూడా అవసరం లేదు గైస్. సో అది కూడా ఇంకో అడ్వాంటేజ్. ఇందులో నేను సర్క్యులర్ చూశాను, వాళ్ళ అనౌన్స్మెంట్ చదివాను. సో ఇందులో వితౌట్ నెట్వర్క్ కూడా పనిచేస్తుంది. సో మీ ఫోన్లో ఈ అప్లికేషన్ ఉంటే సరిపోతుంది. సో మీకు నెట్వర్క్ లేకుండా ఫోన్స్ టచ్ చేసి ఆ డిజిటల్ కరెన్సీస్ని వన్ మొబైల్ టు అదర్ మొబైల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో మోస్ట్లీ NFC సపోర్టెడ్ మొబైల్స్ ఉన్నాయి, ఈ మెకానిజం వర్క్ అవ్వచ్చు. సో ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ కన్వర్ట్ టు DC గైస్. సో DC అంటే డిజిటల్ కరెన్సీ. సో ఈ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందంటే నేను కింద చదివాను. సో అదంతా మీకు చూపించాను. సో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి డీటెయిల్గా. సో కన్వర్ట్ టు DC అంటే ఎలా వర్క్ అవుతుందంటే, సో ఈ అప్లికేషన్లో మనం మన బ్యాంక్ అకౌంట్స్ కూడా లింక్ చేయొచ్చు. సో చైనీస్ బ్యాంక్ అకౌంట్స్ సో చైనీస్ వాళ్ళు ఏదైతే ఈ యాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా లింక్ చేసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ని డిజిటల్ కరెన్సీస్కి కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ బటన్ యూజ్ చేసి. సో అది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గైస్. సో లోకల్ ఫిజికల్ కరెన్సీ అంతా వెళ్ళి డిజిటల్ కరెన్సీకి కన్వర్ట్ అవుతుంది ఇక్కడ. సో తర్వాత ఆ డిజిటల్ కరెన్సీకి కన్వర్ట్ అయ్యాక నార్మల్గా వాలెట్ లాగా వాడుకోవచ్చు ఆ కరెన్సీస్ని. సో అది బేసిక్ ఫీచర్స్ ఈ అప్లికేషన్స్. ఇంకో థింగ్ వచ్చేసి ఇది ఏమైనా డిఫరెన్సెస్ ఉందా మనకి బిట్కాయిన్ కానీ స్టేబుల్ కాయిన్స్ కానీ క్రిప్టో కరెన్సీస్లో కానీ? సో నాకు తెలిసి ఏం డిఫరెన్స్ ఉండదు. సో ఇట్ జస్ట్ ఏ నార్మల్ కరెన్సీ. మనం ఇప్పుడు కూడా
మనం డిజిటల్ కరెన్సీ వాడట్లేదేమో కానీ డే టు డే మీరే చెక్ చేయండి, మీరు ఎన్నిసార్లు మీరు మొబైల్ యూపీఐ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు పేమెంట్స్కి మనకు తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ నార్మల్ కరెన్సీని కూడా, బ్యాంక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ని కూడా మనం నార్మల్గా డిజిటల్ ఛానల్లోనే ఎక్కువ చేస్తున్నాము. ఇప్పుడున్న కరెంట్ లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా మనం అదే చేస్తున్నాము. బట్ ఈ చైనీస్ డిజిటల్ కరెన్సీ పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, జస్ట్ నెంబర్ ఇన్ అప్లికేషన్. సో మొబైల్ అప్లికేషన్లో జస్ట్ ఒక నెంబర్ లాగా అంతే. బట్ ఇది అఫీషియల్గా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేసిన కరెన్సీ కాబట్టి కొంచెం బూమ్ ఎక్కుందంటే. సో అంతకు మించి మనం ఇప్పుడు వాడేది కూడా డిజిటల్ కరెన్సీ వాడుతున్నాము. ఇప్పుడు నోట్లు వాడి చాలా రోజులు అయింది. సో స్మాల్ స్మాల్ మర్చెంట్స్ దగ్గర ఎక్కడైతే ఈ క్యూఆర్ బేస్డ్ పేమెంట్స్ ఆర్ యూపీఐ పేమెంట్స్ లేవో అక్కడ మనం వాడుతున్నాము. బట్ ఆల్రెడీ ఇది మనం వాడుతున్నాం. సో దాన్నే వీళ్ళు జస్ట్ డిజిటల్ కరెన్సీ అని హెడ్డింగ్ పెట్టేసి ఈ స్టేబుల్ కాయిన్స్ని అన్నింటినీ బ్యాన్ చేసి వాళ్ళ కంట్రీ బేస్డ్ డిజిటల్ కరెన్సీస్ని లాంచ్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో ఏం డిఫరెన్స్ ఉండదు. ఇంకో బిగ్ థింగ్ వచ్చేసి మన క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ వచ్చేసి డీసెంట్రలైజ్డ్ కరెన్సీ. సో ఈ చైనీస్ డిజిటల్ యువాన్ ఏదైతే ఉందో ఇది సెంట్రలైజ్డ్ కరెన్సీ. సో ఖచ్చితంగా సెంట్రలైజ్ కరెన్సీకి డీసెంట్రలైజ్ కరెన్సీకి చాలా డిఫరెన్స్ ఉంది. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే లాస్ట్ 1 or 2 months మీరు న్యూస్ చూసినట్లయితే చాలా కంట్రీస్లో కరెన్సీస్ని ప్రింట్ చేస్తున్నారు, అన్లిమిటెడ్ ప్రింటింగ్ అవుతుంది. సో దాని ద్వారా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో మీ పర్చేసింగ్ పవర్ ఆఫ్ కరెన్సీ తగ్గిపోతుంది అక్కడ. బట్ బిట్కాయిన్ విషయంలో అది కాదు. సో బిట్కాయిన్ ఇది బిట్కాయిన్ కౌంట్ డౌన్ ఫర్ హాఫింగ్. సో ఇందులో మీరు చూసినట్లయితే బిట్కాయిన్కి మ్యాక్సిమం టోటల్ సప్లై వచ్చేసి 21 మిలియనే గైస్. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎంత ఎన్ని ఇయర్స్ అయినా కానీ మ్యాక్సిమం బిట్కాయిన్ దట్ విల్ బి అవైలబుల్ ఇన్ సర్క్యులేషన్ ఇస్ 21 మిలియన్. సో ఓన్లీ 21 మిలియన్ బిట్కాయిన్స్ మాత్రమే ఉంటాయి. సో అంతకు మించి ఒక్క బిట్కాయిన్ కూడా ఎక్కువ ప్రింట్ అవ్వదు. సో ఇది డీసెంట్రలైజ్డ్కి సెంట్రలైజ్డ్ ఎకనామిక్ డిఫరెన్స్ గైస్. సో ఇందులో ఖచ్చితంగా మనకి ఈ కరెన్సీ అనేది 21 మిలియనే ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. సో దాంట్లో ఇన్ఫ్లేషన్ అనేది అసలు ఛాన్సే లేదు. సో ఇంకా డిమాండ్ పెరుగుతుంది. సో బిట్కాయిన్ హాఫింగ్ తర్వాత సప్లై తక్కువ అవ్వడం వల్ల మనకి ప్రైస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. బట్ ఇలాంటి స్టేబుల్ ఆర్ డిజిటల్ సెంట్రల్ డిజిటల్ కరెన్సీస్లో ఈ సెంట్రలైజ్డ్, సో దాంట్లో వాళ్ళు ఎన్ని కావాల్సే అండ్ ఇప్పుడు ఎన్ని నోట్స్ అయితే ప్రింట్ చేస్తున్నారో సేమ్ నెంబర్ ఆఫ్ డిజిటల్ కరెన్సీస్ని కూడా వాళ్ళు అవైలబుల్లో పెట్టొచ్చు. సో నో ఇష్యూస్. సో ప్రీవియస్లీ గోల్డ్ బేస్డ్ కరెన్సీ ఉండేది. సో తర్వాత గోల్డ్ పోయింది, జస్ట్ నోట్లు ఉన్నాయి అంతే. నోట్లో సిగ్నేచర్ ఉంటుంది, ఈ దిస్ నోట్ విల్ గివ్ యూ 100 రూపీస్ అని ఉంటుంది అంతే. సో అది 100 రూపీస్ ఈక్వలెంట్. సో ఇప్పుడు అది కూడా పోయి ఓన్లీ ఫోన్లోకి వచ్చేస్తుంది. సో డిఫరెన్స్ అయితే ఏం లేదు, అన్లిమిటెడ్ మనీ ప్రింటింగ్ అయితే నడుస్తుంది. బట్ బిట్కాయిన్ వచ్చేసి ఎప్పటికీ డీసెంట్రలైజ్డ్. సో ఎప్పుడైతే మీరు అది అండర్స్టాండ్ చేసుకుంటారో బిట్కాయిన్ పవర్ అనేది తెలుస్తుంది. సో అది గైస్ ఈ వారం వీడియో. సో జస్ట్ ఒక సైడ్ ఏమో స్టేబుల్ కాయిన్స్ బ్యాన్, ఇంకో సైడ్ ఏమో లోకల్ కరెన్సీస్ సెంట్రల్ బోర్డ్ డిజిటల్ కరెన్సీస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇది ఈ వారం టాపిక్. సో దీని గురించి చెప్పాలనుకున్న అందుకే స్మాల్ వీడియో చేశాను. సో నెక్స్ట్ వీడియోలో ఏం పోసేయాలో మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో దట్స్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.